हाय फ्रेंड्स वेलकम टू कीर्ति चैनल अंदर एला बहुत नीन चला बहुत चूँ वर्ष फुल वर्ष पड़ती वेदर अच्छे चाल कूल सो नि नाइट नीचे फुल वर्षम यह वेदर वेड़ वेड़ अल्लम चाय चेसको ताते चाला बहुत कदा सो मूड अदे थाट सो अंक अल्लम चाय चेसकूना आय अल्लम चाय से सो अल्लम टी पेड़ना सो मैं इपड़ काफी ने तागे काक इवा अल्लम टी तागलिंदी सो तागत अल्लम टी रेडी आई सो बाग उड़की सो इंका आफ्चेस्तुन्नानु अल्लम टी रेडी सो अला रोज मैं की एनी टाइम इस्ते रोज तागे टी गानी काफी गानी सो मूड पूटल इच्चिना तागे अंत पिच्चि काफी टी अंटे सो मा आयन एप्पुडु अडगडु एदी नोट तेच्चि इवाल अडिगारु एमनि अंटे नाकु सांबार चेयनि దోసలేకి సాంబార్ చేస్తూ ఉన్నాను సో ముందుగా కుక్కర్ పెట్టాను ఆయిల్ వేసుకుంటూ ఉన్నాను సో ఆయిల్ చిన్నగా పడుతుంది అది ఆయిల్ హీట్ ఎక్కింది సో ఇప్పుడు తర్వాత గింజలు వేసుకున్నాను అలాగే తెల్లగడ్డలు తెల్లబాయలు రెండు గుట్టి మిరపకాయలు ఒక ఉల్లిపాయ ముక్కలు అన్న అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం సో అది అలా కలబెట్టుకుందాము అది మొత్తం మిక్స్ అయిన తర్వాత కొద్దిగంట కరివేపాకు వేసుకుందాము సో కొత్తిమీర లేదు లేకపోతే కొత్తిమీర కూడా వేసేదాన్ని కొత్తిమీర తాలేదు సో వర్షం వస్తుంది కాబట్టి లేదు షాప్కి వెళ్ళలేదు సో కరివేపాకు వేసుకుందాం కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత సో మొత్తం మిక్స్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు భిన్న వేగాలి అంటే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసుకుంటే భిన్న ఉల్లిపాయ ముక్కలు వేగిపోతాయండి సో టమాటా ముక్కలు కూడా తొందరగా ఉడికిపోతాయి సాల్ట్ వేస్తే సో ఇప్పుడు వచ్చేసి టమాటా ముక్కలు వేసుకుందాము టమాటా ముక్కలు వేసుకొని అవే నేను రెండు టమాటా ముక్కలు తీసుకున్నానండి రెండు టమాటాలు అవి సో టమాటాలు వేసుకున్నాను అవంత బాగా మిక్స్ చేస్తాము అంత కలిపేంత అలా కలిపేటేసుకుందాం అంత నూనెలో ఫ్రై అయ్యేటట్టు సో మెత్తగా వచ్చేంత వరకు టమాటాలు మగ్గేంత వరకు మగ్గనిద్దాము సో అలాగే ఇప్పుడు మగ్గాయి సాంబార్ పొడి రసం పొడి కారం పొడి పసుపు పొడి జీలకర్ర పొడి వేసుకున్నాను నేను సాంబార్ లేక అలా వేస్తాను సో అదంతా బాగా కలిపెట్టుకొని పచ్చి వాసన అంతా పోయేంత వరకు మిక్స్ చేసుకుందాము సో చూడండి అలా మిక్స్ చేద్దాము ఇప్పుడు చింతపండు నీళ్ళు అండలాగే కందిపప్పు ఉడకబెట్టిన కందిపప్పు అదంతా వేసేసుకుందాము వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలపెట్టుకుందాం అలా మిక్స్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు ఉడకనిస్తే మనకు సాంబార్ రెడీ అయిపోతుందండి అదిగోండి ఉడికిపోతుంది కదా సో అలా ఉడికించుకున్న తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత సాంబార్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు సాంబార్ రెడీ అయిపోయింది నేను ఇప్పుడు దోశ సో ఈ వెదర్ లో వేడి వేడిగా దోశ సాంబార్ చాలా బాగుంటుంది కదండి సో అందరికీ కూడా ఫేవరెట్ ఉంటుంది సో అందులో కారం దోశ అన్నమాట మా ఆయనైతే కారం దోశ బాగా తింటాడు సో వేడి వేడిగా ఈ వెదర్ లో సాంబార్ దోశ చాలా బాగుంటుంది సో నా మాటలు కొద్దిగా తడబడుతున్నాయి ఎందుకంటే నాకు భయం భయంగా ఉంది కొంచెం మాట్లాడాలంటే సో ఇంకా సర్వీస్ కావాలి నాకు మాట్లాడాలన్నా వీడియోలో సో వీడియో అయితే కొద్దిగా షేక్ అవుతూ ఉంది సో వీడియో కూడా నేనే తీసాను దోశ వేస్తూ కొద్దిగా షేక్ అయింది సో ఇంకా ఇంప్రూవ్ కావాలనుకుంటున్నాను నేను కొంచెం అనే దడగా ఉంది నాకు వీడియో మాట్లాడాలన్నా చేయాలన్నా కూడా సో అట్లా
అవన్నీ తగ్గిపోవాలని కోరుకుంటున్నాను. దోశ కాలిపోయింది, సో దోశ బాగా కాలిన తర్వాత తిప్పుకుందాము. సో అందరి ఇళ్ళలో దోశ అలా చేస్తారు, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా చేస్తారు కదా. సో నేను ఇలా చేస్తానని మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇప్పుడు దోశ అయితే కాలిపోయింది, తిప్పుకుందాము. షేక్ అవుతూనే ఉంది, ఆయిల్ వేసాను అండ్ దోశ కాలిపోయింది బాగా. తీసుకుని వేస్తాం, తీసేసా. తీసిన తర్వాత దోశ పైన కారము, కారం వేసుకొని మొత్తం పూసేస్తాము. సో ఇవాళ సోమవారం కాబట్టి మేము గుడ్డు తినము, లేకపోతే గుడ్డు వేసుకుంటూనే వాళ్ళము. అలా కారం అంతా అప్లై చేసేసి దాని మీద కొద్దిగంత పప్పల పొడి వేసుకుందాము. సో అయిపోయింది దోశ. కొద్దిగంత ఆయిల్ వేసేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. సో వేడి వేడి దోశ రెడీ అయిపోయింది. సాంబార్ అలా చూడండి, సూపర్గా ఉంది కదా. సాంబార్ దోశ రెడీ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.